బీజేపీతో కాదని మొన్నటిసారి చెప్పిరు కొన్ని ఎన్నికలల్లో. ఏ లేదు లేదు ఇంకొకసారి ట్రై చేయరని రెండు. ఓ మనిషి అవుట్ అయినాక మళ్ళీ క్రికెట్ ఆడక మళ్ళీ ప్యాడ్లు కట్టి తోలినట్టుంది ఆయన. ఆయన వచ్చిండు, ఆయన ఈసారి నేను ఆడతా అంటుండు. ఆయన ఈ వికెట్ల కాడి నుంచి ఆ వికెట్ల కాడికి ఉంకే వరకల్లా ఎలక్షన్ అయిపోయేటట్టుంది. ఇట్లా ఈ అభ్యర్థులను పెట్టి ఇక వీళ్ళని పెట్టినా లాభం లేదనేది అర్థమైపోయింది. ప్రజలెవ్వరు కూడా వీళ్ళకు ఓట్లేసే పరిస్థితి లేదని అర్థమైపోయి ఇక 2021 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా గెలిచిండు పల్లా రాజేశ్వరరెడ్డి? దొంగ ఓట్లతోని గెలిచిండు, బోగస్ ఓట్లతోని గెలిచిండు. 17,000 దొంగ ఓట్లు పట్టించిన మేమే పట్టిస్తే ఆ దొంగ ఓట్లను వేసుకొని పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచి అవతల పడ్డాడు. గెలిచిపోయిందంటే మళ్ళీ నాకు అనిపించిందా? ఎన్నడు కనిపించలే. అదే మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న ఓడిపోయిన మరుసటి రోజు నుంచి ఈ ప్రజల కోసం యుద్ధమే చేసుకుంటూ వచ్చింది తప్ప ఒక్కరోజు కూడా ఖాళీగా లేడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సోదరులారా.